డబ్బులు ఆశ చూపి మహిళలతో నగ్న పూజలు చేయించిన అమానవీయ ఘటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా పోనేకల్ గ్రామానికి చెందిన నకిలీ పూజారితో విజయవాడ, గుంటూరు, ఒంగోలులోని కొన్ని లాడ్జీల్లో నగ్న పూజలు చేయించడంతో పాటు మహిళలను వ్యభిచార కోపంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. చిలకలూరుపేటకు చెందిన మహిళకు సోషల్ మీడియా ద్వారా పొన్నెకల్లుకు చెందిన వ్యక్తి పరిచయం కాగా ఆ వ్యక్తిని పూజారిగా రంగంలోకి దించి నగ్న పూజలు చేయించారు. కొన్ని రోజులుగా పూజల పేరుతో అమ్మాయిలపై కొందరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో చిలకలూరుపేటకు చెందిన అరవింద చౌదరిని సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. విషయం తెలియడంతో దిశ పోలీసులు రంగంలోకి దిగి మహిళలను రక్షించారు. కర్నూలు జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు అమ్మాయిలకు చిలకలూరుపేటకు చెందిన మహిళకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఎంసానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ నడికి తెలుసుకుందాం. రాజేష్, పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళ మీద? నందు, డబ్బు చూసి ముగ్గురు యువతుల్ని వ్యభిచార కోపంలోకి, అదేవిధంగా వారితో నగ్న పూజలు, ఈ పూజలు చేస్తే మీకు డబ్బులు మరింత కలిసి వస్తాయని చెప్పి వారిని నమ్మించి వారిని ట్రాప్ చేసి వారినైతే వ్యభిచార కోపంలో దింపారు. ఇదంతా తెలుసుకునేతలకే మొత్తం సీన్ రివర్స్ అయ్యేతలకే దాదాపు వారిని 2-3 నెలల నుంచి కూడా ఈ రకంగా తిప్పుతున్నట్టు తెలుస్తుంది. అయితే వారు ప్రశ్నించగా ఇక విషయం బయటికి పొక్కుతుందని తెలుసుకున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని గుంటూరు పరిసరాల్లో ఉన్నటువంటి హాసన్న మందిర్ దగ్గర కూడా దించేసి, రోడ్డు మీద దించేసి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా ముగ్గురు యువతులు కూడా చేసేదేం లేక దిశ యాప్ లో దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే ట్రేస్ చేసి వారందరిని కూడా, నిర్వాహకులను కూడా పట్టుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం ప్రస్తుతం నల్లబాడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళు ఉన్నారు. అసలు చూసుకున్నట్లయితే గుంటూరు పొన్నెకల్లు గ్రామానికి చెందినటువంటి ఒక నకిలీ పూజారితో చిలకలూరు పేటకు సంబంధించినటువంటి ఒక మహిళ, అరవింద అనే ఒక మహిళ, గతంలో బ్యూటీ పార్లర్ నిర్వహించేది, ఆ మహిళకు పరిచయం ఏర్పడింది సోషల్ మీడియా ద్వారా. ఆ పరిచయం కాస్త ఈ రకంగా చేస్తే డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో కూడా కొంతమంది యువకుల్ని ట్రాప్ చేశారు. ఆ యువకులు కూడా కర్నూలు జిల్లా, ఈ ముగ్గురు యువకులు కూడా కర్నూలు జిల్లాకు చెందిన వారుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ కర్నూలు జిల్లా యువకుల్ని ట్రాప్ చేసి ఆ యువకుల ద్వారా ఈ అమ్మాయిల్ని దగ్గర చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మీకు ఈ రకంగా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని ఎరచూపి వారిని శారీరకంగా హింసించటమే కాకుండా వారితో నగ్న పూజలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒంగోలు, విజయవాడ, చిలకలూరుపేటలో సంబంధించి గుంటూరులో పలు ప్రైవేట్ లాడ్జీల్లో కూడా వారితో ఈ నగ్న పూజలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు కొన్నికల్లు గ్రామంలో కూడా ఊరికి ఉన్న పొలాల్లో కూడా ఈ రకమైన పూజలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు యువతుల ఫిర్యాదు మేరకు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అరవింద చౌదరి అనే నిర్వాహకురాలు చిలకలూరుపేటలో గతంలో బ్యూటీ పార్లర్ నిర్వహించి మరింత డబ్బుల సంపాదన కోసం ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు కూడా ఈమె తెలుస్తుంది. ఈమెతో ఆ పూజారి ఎవరైతే ఉన్నారో పూజారి ఈమెను కూడా అరెస్ట్ చేశారు. యువకులు మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా ఈ రోజు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.